नमस्ते वेलकम बैक टू माय चैनल तेजश्री गौरी तेलुगु लॉक्स वीडियो लो कुर्ता सेट्स कलेक्शन ने मीतो शेयर चेस्तुन्नानंडी इवन्नी कूडा सिंपल क्लासी एलिगेंट कुर्ता सेट्स इवन्नी नेनु फ्लिपकार्ट नुंची तीसुकुन्नानु फ्लिपकार्ट कोसम मीकु कोत्तगा चेप्पाल्सिंदि एमुंदि इदि बेस्ट वैल्यू फॉर मनी प्लेटफॉर्म इंद्रो 10 लाख प्लस स्टाइल्स उंटाई अंड यस लेटेस्ट सेलेक्शन्स लाइक इन्फ्लुएंसर्स स्टाइल्स उंटाई अंड इवन्नी कूडा एव्री वीक रीफ्रेश अवुतू उंटाई अंड मनं ए लांग्वेज लो कावालंटे आ लांग्वेज लो शॉपिंग चेयोच्चु अंटे मीकु तेलुगु कंफर्ट उंटे तेलुगुलो शॉपिंग चेसुकोवच्चु इंग्लीश कंफर्ट उंटे इंग्लीश అలా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు అలానే వైడ్ రేంజ్ ఆఫ్ సెలెక్షన్ విత్ గ్రేట్ క్వాలిటీ అట్ ద సేమ్ టైం జెన్యున్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనే ఉంటాయండి అలానే సమ్మర్ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట నేను తీసుకున్న కూడా చాలా వరకు ఇందులో సమ్మర్ కలెక్షన్ అనొచ్చు అంటే కాటన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను నేను అలానే ఎక్స్చేంజ్ రిటర్న్ ఈ పాలసీస్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అంటే ఫాస్ట్ డెలివరీ అన్నమాట చాలా ఫాస్ట్గా డెలివరీ అయిపోతున్నాయి ఆర్డర్ చేసిన 2-3 డేస్కే డెలివరీ అయిపోతున్నాయి సో ఎస్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కుర్తా సెట్ చూపిస్తాను మీకు ఇది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సమ్ పట్టు టైప్ ఫ్యాబ్రిక్ అండి ఐ థింక్ మీకు గుర్తుందో లేదో లాస్ట్ వీడియోలో కూడా నేను ఇందులో ఒక వైన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను అది మా ఫ్రెండ్కి ఇచ్చేసారనమాట సో అందుకని అందులో వేరే కలర్ తీసుకున్నా ఇప్పుడు ఇది వచ్చేసి మంచి సమ్ ఈ కలర్ ఏమంటారు నెమరపించం కలర్ టైప్ కలర్ దీని మీద లైట్ పీచ్ ఆరెంజ్ షేడ్తో వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట అండ్ దీని బాటమ్ కూడా సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది అండ్ కింద కూడా మనకి ఇలా సింపుల్గా చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది పట్టిలాగా సో స్ట్రైట్ కట్ అండ్ దెన్ దీని దుపట్ట కూడా నాకు బాగా అనిపించింది దీని చుట్టూరు ఇలా గోటపట్టి లేస్ వచ్చింది అండ్ ఈ వర్క్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యేలాగా దుప్పట్ట వచ్చిందనమాట సో కుర్తా సెట్ అయితే ఇది ఇదైతే సూపర్ ఉండింది అండ్ ఎస్ చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చింది సెకండ్ వన్ ఆల్రెడీ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా ఇది అండి ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈరోజు హాల్లో మంచి రెడ్ కలర్ కుర్తా అనమాట ఇది ప్యూర్ కాటన్ కుర్తా అండ్ దీని దుప్పట్ట అయితే ఎంత పెద్దగా వచ్చిందో తెలుసా మొత్తం అంతా లైన్స్ వచ్చినాయి అండ్ చాలా బాగుండింది సో ఇది మనం పార్టీస్కి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎస్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనం సింపుల్ ఫంక్షన్స్కి వేసుకునే లాంటి కుర్తా సెట్స్ అనమాట ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్స్కి మనకి ఇలా చందేరి ఫ్యాబ్రిక్ ఇది ఏమంటారో తెలియదు కానీ ఇది క్లాత్ అండి వేరే కలర్ క్లాత్ ఇలా యోక్ పార్ట్కి హ్యాండ్కి అటాచ్ చేశారనమాట సో కుర్తా సెట్ అయితే చాలా బాగుండింది అండ్ ఇది పెలసో ప్యాంట్ వచ్చింది దీనికి స్ట్రైట్ కట్ కుర్తా క్వాలిటీ అయితే చాలా బాగుండింది నేను ఎల్ తీసుకున్నాను 3/4 స్లీవ్స్ వచ్చినాయి అండ్ నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ దుప్పట్ట మనం దీన్ని దేనికి కావాలంటే దానికి మ్యాచ్ చేసుకోవచ్చు రెడ్ కలర్ కాబట్టి సో సెకండ్ వన్ అయితే వచ్చేసి ఈ నేవీ బ్లూ కలర్ కుర్తా సెట్ అండి ఇది ఇండో ఎరా బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తా వచ్చింది అండ్ దీనికి పెలసో ప్యాంట్ వచ్చింది ప్యాంట్ ముందు చూపించేస్తాను ప్యాంట్ చాలా సింపుల్ ప్యాంట్ వచ్చి కిందన సమ్ కాపర్ కలర్ గోల్డ్ కలర్తో పైపింగ్లా వచ్చింది అండ్ కుర్తా వచ్చేసరికి యాక్చువల్గా ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటాయన్నమాట క్లాసీగా ఇది కూడా అంతే జస్ట్ యోక్ పార్ట్ వరకే మనకి వర్క్ వచ్చింది వర్క్ కాదు ఇది వేరే క్లాత్ని అటాచ్ చేశారు దాని చుట్టూరు కూడా మనకి ప్యాంట్కి ఏదైతే పైపింగ్ వచ్చిందో అదే వచ్చింది అండ్ రౌండ్ నెక్ ఇప్పుడు ఎలా ఉంది సేమ్ ఇలానే వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఈ చివరిని ఇలా పైపింగ్ వచ్చింది ఇది కూడా స్ట్రైట్ కట్ వచ్చి స్లీవ్స్ వచ్చినాయి అండ్ దెన్ దీని దుప్పట్ట వచ్చేసి దీనికి మెయిన్ అట్రాక్షన్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తున్న కుర్తా సెట్స్ అన్నిటికీ కూడా దుప్పటాస్ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు దుప్పట్ట ఇలా వచ్చింది స్నో బ్లూ కలర్ అంటారు కదా సమ్ గ్రేయిష్ స్నో బ్లూ కలర్ అలాంటి కలర్ ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో డార్క్ బ్లూకి ఈ కలర్ దుప్పట్ట చాలా గ్రాండ్గా ఉండింది బట్ ఒకటి ఏంటంటే ఈ దుప్పట్ట కొంచెం లెంత్ ఎక్కువే ఉంది కానీ విడ్త్ కొంచెం తక్కువ ఉంది బట్ ఓకే విడ్త్తో మనకి మనం ఎలాగో సింగిల్ సైడ్ వేసుకుంటాం కాబట్టి విడ్త్తో మనకు పర్లేదు విడ్త్ ఇంతే వచ్చింది లెంత్ మాత్రం లాంగే వచ్చింది దుప్పట్ట అయితే చాలా బాగుంటుంది లైక్ ఆ డార్క్ బ్లూకి ఈ లైట్ బ్లూ అనేది బాగా సెట్ అయింది సో ఇది వచ్చేసి సెకండ్ వన్ దీని మీద డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మెహందీ గ్రీన్ కలర్ కుర్తా ఇది కూడా చాలా బాగుండింది దీని మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది డార్క్ బ్లూ కలర్ సమ్ గ్రీనిష్ బ్లూ అంటారు కదా ఆ కలర్కి అండ్ గోల్డ్తో జెరీ థ్రెడ్తో వర్క్ వచ్చింది ఈ బ్రాండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడము బట్ బాగానే అనిపించింది నాకు అండ్ ఇది కూడా స్ట్రైట్ కుర్తీనే అండి అండ్ దీనికి స్లీవ్స్ దగ్గర మనకి ఇలా చిన్న గోటపట్టి లేస్ వచ్చింది 3/4 స్లీవ్స్ ఇది అండ్ నెక్ కూడా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఇది సింపుల్ ప్లెయిన్ పెలసో ప్యాంట్ అనమాట టాప్ ప్యాంటు ఒకే కలర్ యాజ్ ఎ సెట్ దుపట్ట వచ్చేసి
కొంచెం కాంట్రాస్ట్ వస్తున్నాయి ఇప్పుడు అన్నిటికి, అండ్ అవి లుక్ కూడా బాగున్నాయి. ఇది నెట్టెడ్ దుప్పట్ట వచ్చి దీనికి కుర్తా ఏ కలర్ ఉందో ఆ కలర్తో లేస్ వచ్చింది, అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి. దుపట్ట కూడా ఇది చాలా పెద్దగా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది. సో ఇది ఇలా వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది. హల్దీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి మనం ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట, అంత బాగున్నాయి ఇవి. అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి. నేను వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. లాస్ట్ వన్ వచ్చేసి ఏమంటారు, సమ్ గ్రే కలర్ ఫ్లోరల్ కుర్తా సెట్ అనమాట. యాక్చువల్గా ఇది ప్రైస్ తక్కువ ఉంది, ట్రై చేసి చూద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. అరౌండ్ 300 ఎంతో పడింది అంతే. బట్ డ్రెస్ అయితే వర్త్ బయింగ్ అండి. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. నేను తీసుకునింది ఎం సైజ్, నాకు కొంచెం టైట్ అయింది. యాక్చువల్గా అన్ని ఎల్ తీసుకున్నాను. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ కదా అన్నట్టుగా కొంచెం రేయాన్లో నాకు ఎం సరిపోతుందని తీసుకున్నాను, కానీ కొంచెం టైట్ అయింది. ఎల్ అయితే పర్ఫెక్ట్ ఉండేది. చాలా సింపుల్. ఇది అంబ్రెల్లా కట్ వచ్చింది అండ్ ఫుల్ ఫ్లేర్ వచ్చింది. దీనికి నెక్ కూడా చాలా బాగా వచ్చింది, కొంచెం దిగింది అనమాట కిందకి. అండ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. 300కి నాకు వర్త్ అనిపించింది అనమాట. 300 ఆ రేంజ్లో మనకు అసలు ఏమొస్తుందో చెప్పండి. ఇలా కుర్తా వచ్చింది, దుప్పట్టా వచ్చింది. ఈ దుప్పట్ట వచ్చేసి లెహ్రియా ప్రింట్ అంటారు కదా, ఆ ప్రింట్ అనమాట దుప్పట్ట. ఇది కూడా బాగుండింది, కాకపోతే ఏంటంటే కొంచెం లెంత్ తక్కువ వచ్చింది. ఎనీవే మనం సింగిల్ సైడ్ వేసుకోవడానికైతే సరిపోతుందండి. అండ్ దీనికి కిందన ఇలా టాజిల్స్ వచ్చినాయి. ఇది మనం దుప్పట్టా లేకుండా వేసుకున్నా సరే చాలా బాగుంది. లైక్ ఇది విస్కస్ క్లాత్ కదా, మంచి కంఫర్ట్ ఉండింది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీటన్నిటివి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఎస్, మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.